దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనే పద్యకావ్యాన్ని మనం గత కొద్ది రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క అవతారం గురించి ఫ్రాన్సిస్ వివరిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు మానవాళికి చేకూర్చిన ప్రయోజనం ఏమిటి, ఇదంతా చెబుతూ వస్తూ ఉన్నాడు. ఇక ఈరోజు పద్యం, ఆఫ్టర్ మహమ్మద్ ఎస్టాబ్లిషర్ ఆఫ్ డెమోక్రసీ ద కల్టివేషన్ ఆఫ్ ది హార్ట్ డాక్ట్రిన్ వాజ్ అగైన్ ఈజీ అండ్ మెన్ కుడ్ ఈజీలీ లవ్ మెన్ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద షేరింగ్ కంపానియన్షిప్ ఆఫ్ ది ఎర్లీ క్రిస్టియన్స్ అండ్ క్యారీడ్ త్రూ టు ద టైమ్ ఆఫ్ ద గ్రేట్ అస్సీసియన్ లవర్ హూ హవెవర్ వాజ్ స్టిల్ కాలింగ్ మహమ్మద్ బై హిస్ ఫార్మర్ నేమ్ జీసస్. మానవ స్వామ్యాన్ని స్థాపించిన మహమ్మద్ తర్వాత, అంటే మహమ్మద్ మనం చెప్పుకున్నాం, అతను సామాన్యులందరితోటి కలిసిపోయి వాళ్లలో ఒకడిగా వాళ్లతో మమేకమై జీవించేవాడు. అందరూ ఒకటే, నేను వేరు మీరు వేరు కాదు అని విశ్వ సోదరత్వము, అది మహమ్మద్ చేసిందనమాట. ఇలా ఆ మానవ స్వామ్యాన్ని స్థాపించిన మహమ్మద్ తర్వాత హృదయ సిద్ధాంతాన్ని అలవరుచుకోవడం మళ్లీ సులభమైంది. అంటే ముందు అవతారము, ఆ జీసస్ అవతారం యొక్క ప్రభావం తగ్గిపోయిన తర్వాత కష్టమైపోయింది. మళ్లీ మహమ్మద్ వచ్చి మళ్లీ దానికి ప్రాణం పోసిన తర్వాత మళ్లీ అది అలవరుచుకోవడం సులభమైంది. అనగా మానవులు ఒకరినొకరు సులభంగా ప్రేమించుకున్నారు. ఒకరికున్నది మరో ఒకరికి పంచుతూ సహచర్యం చేయడం అనేది తొలి క్రైస్తవుల అలవాటు. అది తిరిగి పునః ప్రారంభించబడింది. గొప్ప అసిసికి చెందిన ప్రేమికుడు సెయింట్ ఫ్రాన్సిస్ కాలం వరకు ఇది కొనసాగింది. ఇటలీలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ గురించి చెప్పుకున్నాం, బాబాకి చాలా చాలా ఇష్టమైన వాడు. అతను ఒక గుహలో రాత్రంతా జీసస్ కోసం ఏడ్చాడు అని బాబా ఒక గుహను చూపించి అందులో ఏకాంతవాసం కూడా బాబా చేశారు. చాలా మహత్తరమైనటువంటి ఏకాంతవాసం అన్నమాట. సో ఈ మహమ్మద్ చేసినటువంటి ఈ కార్యము అస్సీసీ టైం వరకు కూడా కొనసాగింది. అయితే ఈ సెయింట్ ఫ్రాన్సిస్ తన ప్రియతముణ్ణి, ఎవడిప్పుడు తన ప్రియతముడు, ప్రస్తుతం అతని పేరు మహమ్మద్ కానీ అతని పాతనామం అయిన జీసస్ నామం ద్వారానే పిలిచేవాడు. అయినప్పటికీ ఏ పేరుతో పిలిచినా అతను పలికేవాడు అనే భావనలో చెబుతూ ఉన్నాడు. స్టోన్ లేడ్ అండ్ స్టోన్ విత్ రెవరెన్స్ అండ్ కేర్ కార్వ్డ్ ఇమేజెస్ ఆఫ్ జీసస్ అండ్ కృష్ణ ఇన్ స్టోన్ అండ్ వుడ్ ఇన్ దేర్ ఇమేజ్ మెన్ గ్రేట్ ఇన్ కింగ్షిప్ అండ్ వ్యాసలేజ్ లెర్న్ ఇన్ ది ట్రూ స్క్రిప్చర్స్ ఆఫ్ లవ్. మరికొంతమంది భగవంతుని యందు భక్తిని శ్రద్ధను కనపరుస్తూ రాయి మీద రాయిని పేరుస్తూ నిర్మాణాలు కొనసాగించారు. అంటే అవతారుడు ఉన్నప్పుడు ఏ నిర్మాణాలు అక్కర్లా, ఆయన అలా చూస్తూ గడిపేయచ్చు. మరి అవతారుడు దేహం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సాన్నిధ్యాన్ని పొందాలి అంటే మనకు ఆయన విగ్రహాలు కావాలి, ఆయన దేవాలయాలు కావాలి. మనం ఎందుకు అస్తమానం సెంటర్కి సెంటర్ అనుకుంటున్నాం, సెంటర్ లేరు ఇప్పుడు అని, ఎందుకంటే అది ఆయన హాజరును అనుభూతి పొందడానికి ఒక అవకాశంగా. అంచేత వాళ్ళు రాయి మీద రాయి పేరుస్తూ నిర్మాణాలు కొనసాగించారు. అలాగే జీసస్ కృష్ణుడు వీళ్ళ రూపాలను రాతిలోనూ అలాగే కొయ్యలోనూ తమ హృదయాలలోనూ ఆవిష్కరింపబడిన తమ ప్రియతమైన రూపానికి అనుగుణంగా చెక్కారు. అంటే తమ హృదయంలో ఆయన ఎలా చూస్తామో ఆ రూపాన్ని రాయిలో చెక్కారు, కొయ్యలో చెక్కారు. కొంతమంది భగవంతుని ధ్యానించడంలో భాగంగానే కొన్ని నిర్మాణాలను చేపట్టారు, విగ్రహాలను మలిచారు. ఎల్లోరా గుహలు, వాళ్ళు ఎల్లోరా గుహలు ఎందుకు అంత కొండల్లో ఎవ్వడూ చూడకుండా చెక్కేశారు అంటే ప్రపంచం చూడడం కోసం చెక్కలేదు వాళ్ళు. వాళ్ళు ఆయన మీద ధ్యాస నిలిపి ఉంచుకోవడానికి ఒక మహత్తరమైన దీక్షగా ఆ విగ్రహాలని చెక్కారు. రాజాధిరాజులు మరియు సామంతులు అయిన వారు సైతం ప్రేమ అనే నిజ పవిత్ర గ్రంథాన్ని పఠించడం నేర్చుకున్నారు. రాజులు కూడా, అంటే రాజులు మనకేం అక్కర్లేదనుకోకుండా వాళ్ళు కూడా ఆ బైబిల్ చదివేవారు, ఖురాన్ చదివేవారు, ఇవన్నీ చదవడం నేర్చుకున్నారు. మెన్ హూ వర్ నాట్ అఫ్రైడ్ టు బికమ్ బ్లైండ్ ఇన్ దేర్ సీయింగ్ అండ్ డెఫ్ ఇన్ దేర్ హియరింగ్ అండ్ ట్రస్ట్ దట్ ఖిజర్ వుడ్ గైడ్ దేర్ ఫీట్ ఇన్ ఎ వర్డ్ అండ్ ఇన్స్ట్రక్ట్ దమ్ ఇన్ ఎ వే ఆఫ్ నాలెడ్జ్ అండ్ సాంగ్ ఫార్ అన్లెస్ ఎ మ్యాన్ బికమ్స్ బ్లైండ్ హీ షల్ నాట్ హ్యావ్ బ్రైట్ ఐడ్ సైట్ టు ట్రేస్ అవుట్ ద లీనియమెంట్స్ ఆఫ్ లవ్ అవతార్స్ ట్రూ ఫామ్.
ద సార్ట్ ఆఫ్ సైట్ విచ్ ఎనేబుల్ డెమాస్కస్ డెమడోకస్ టు ఫాలో ఒడిసెస్ అండ్ వల్మీకి రామాస్ జర్నీ. ఇక్కడ రహస్యాన్ని విడమర్చి చెబుతున్నాడు బాబా. కాకినాడకు వచ్చే ముందు తన రాకను కాకినాడ పురవాసులకు చెప్పడం కోసమని కొన్ని మెసేజెస్ పంపించి టౌన్ హాల్లో మీటింగ్ పెట్టి ఆ మెసేజెస్ ని చదివి చెప్పించమన్నారు బాబా. అది ఏడిది సత్యరాజ నాయుడు గారు ఎప్పుడు అవి ఆయనకి కళ్ళు కనిపించడం మానేసిన తర్వాత ఈ మాటలు పదే పదే చెప్తూ ఉండేవారు. అది లెట్ యువర్ ఐస్ బికమ్ బ్లైండ్ టు ది వరల్డ్ సో దట్ ది సీ మీ, లెట్ యువర్ ఇయర్స్ బికమ్ డెఫ్ టు ది వరల్డ్ సో దట్ దే కెన్ హియర్ మీ. ఇలాగా బాబా చెప్పి పంపించారన్నమాట. అదే ఇక్కడ ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు. చూడడంలో గుడ్డివారు, వినడంలో చెవిటివారు అవడానికి భయపడనివారు, అంటే అదొక క్వాలిఫికేషన్ గా చెబుతున్నాడు అనమాట. ఈ ప్రపంచంలో వారికి ఎటు నడవాలో మార్గదర్శకత్వం వహించి మరియు జ్ఞానం పొందే మార్గంలో గానం చేసే విధానంలో వారికి సూచనలు ఇవ్వడానికి ఒక దైవీ జ్ఞానం కలిగిన దైవీ సేవకుడు వస్తాడు అని నమ్మేవారు. అంటే ప్రజలు అలా ఉండేవారు అని చెప్తున్నాడు అనమాట. అలా నమ్మేవారు. అలా మానవుడు గుడ్డివాడి కాకపోతే ప్రేమ యొక్క ఆకృతి అయిన అవతారణ నిజరూపాన్ని గుర్తించడానికి అవసరమైన పూర్తి ప్రకాశంతో నిండిన దృష్టి అతనికి వచ్చి ఉండేది కాదు. అంటే ఈ ప్రపంచాన్ని ఇంకా చూస్తూ ఉంటే నన్నెప్పుడు చూస్తావు నువ్వు అన్నాడు బాబా. అంచేత ప్రపంచానికి సంబంధించి నీవు గుడ్డివాడి అయిపో, అప్పుడు నన్ను చూడగలవు, నా ప్రకాశాన్ని చూడగలవు. అటువంటి దృష్టి ద్వారానే ఆ ఒడిసెస్ కథలో గుడ్డివాడైనటువంటి అంధకవి డెమడోకస్ అని అతను ఒడిసెస్ను గుడ్డివాడైనా కానీ గుర్తించేశాడు అతను. ఎందుకని? అతనికి అసలైనటువంటి దృష్టి ఉంది కాబట్టి. అలాగే వల్మీకి రామాయణం జరగకముందే ఆ రామాయణాన్ని మనోనేత్రంతో చూసి రచించేశాడు. ఇతరుల హృదయాలను చదవగలిగారు మరియు భగవంతుని గుర్తులను గాలిలోనూ అగ్నిలోనూ పచ్చడి భూమి మీద కూడా చదవగలిగారు. డార్క్ ఏజెస్ వర్ ది ఏజెస్ ఆఫ్ లైట్, ద రినైజెన్స్ వర్ ద ట్విలైట్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ బ్లాక్ నైట్ ఆఫ్ మెటీరియలిజం. ఇది కొంచెం మనం వెనక్కి వెళ్ళాలండి. పాశ్చాత్య దేశాల వాళ్ళ చరిత్రను తిరగేస్తే వాళ్ళు డార్క్ ఏజెస్ అని రినైజెన్స్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను సేకరించినటువంటి ఇది చదివి మీకు వినిపిస్తాను. The Dark Ages is a historical periodization traditionally referred to the Middle Ages that asserts that a demographic, cultural and economic deterioration occurred in Western Europe following the decline of the Roman Empire. ఇప్పుడు మనము చూస్తున్న పాశ్చాత్య ప్రపంచము, యూరప్, అమెరికా, ఇవన్నీ వాళ్ళ శాస్త్ర విజ్ఞానము, వాళ్ళ ఐశ్వర్యము, వాళ్ళ సంపద, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వాళ్ళ ఎకనమిక్ కండిషన్, ఇవన్నీ మనం చూస్తే దీన్ని రినైజెన్స్ అంటారు. అంటే పునరుజ్జీవనం అయిన తర్వాత ఎంత సంపదలతో తొలతూగుతూ ఉంది పాశ్చాత్య ప్రపంచం అంతా. అంతకుముందు దాన్ని చీకటి యుగము లేక మధ్యయుగాలు అనేవారు, మిడిల్ ఏజెస్. అంటే అప్పుడు ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు, అంత పేదరికము ఉంటూ ఉండేది, శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి చెందలేదు. అంచేత దాన్ని డార్క్ ఏజెస్ అనేవాడు. ఫ్రాన్సిస్ ఏం చెప్తున్నాడంటే ఈ మేధావులందరూ డార్క్ ఏజెస్ అంటున్నారు, అంటే గడిచిపోయిన గతాన్ని. కానీ నేనేమంటానంటే అదే అసలు కాంతి యుగం అంటాను నేను. ఈ రినైజెన్స్ వాజ్ ద టిలైట్ ఆఫ్ అవర్ ప్రెజెంట్ బ్లాక్ నైట్ ఆఫ్ మెటీరియలిజం. ఇప్పుడు వాళ్ళు చెబుతున్న పునరుజ్జీవన యుగం ఉండే ఇప్పటి మన భౌతికవాద జీవనం అనే చీకటి రాత్రికి ఒక సంధి వెలుగు. సంధి వెలుగు అంటే సాయంత్రం 6:30కి చూడండి, పూర్తిగా వెలుగు ఉండదు, పూర్తిగా చీకటే ఉండదు, అలాంటిది అని చెప్పవచ్చు. వీళ్ళు చెబుతున్న గొప్ప రినైజెన్స్ అంతా కూడా అంటే అవతార పురుషుడు వచ్చింది అసలు పగలు, పూర్తి వెలుగుతోటి వస్తాడు. ఆయన వచ్చే ముందు కాలమని రినైజెన్స్ ని పోల్చాడు. వన్స్ మెన్ బర్న్ దేర్ డిజైర్స్ ఇన్ ద సీక్రెట్ ఫైర్ ఆఫ్ డివోషన్ అండ్ ఆస్టెరిటీ, మేడ్ లవ్లీ దేర్ లైవ్స్ ఇన్ హిజ్ మౌల్డ్, మెజర్డ్ ద రీచ్ ఆఫ్ దేర్ హ్యాండ్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ దేర్ స్పీచ్ బై హిజ్ వర్డ్, దెన్ ప్యూర్లీ సాంగ్ ఇన్ వర్డ్స్ అండ్ నోట్స్ అండ్ స్టోన్ అవతార్స్ డీడ్స్, దస్ ప్లీజింగ్ గాడ్ విత్ వర్క్స్ ఇన్ లైక్నెస్ ఆఫ్ హిజ్ ఓన్ క్రియేటివ్నెస్.
ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ రెనైజెన్స్కి ముందు, పునరుజ్జీవన యుగానికి ముందు, ఆ ఇప్పుడు అంటున్న చీకటి యుగంలో ఏం చేసేవాడు తెలుసా మానవుడు? భక్తి నిష్ట అనే యజ్ఞగుండంలో తమ కోరికలను దహించేస్తూ ఉండేవారు మానవుడు. అంటే ఇన్ని కోరికలు లేవు అప్పుడు. ఇప్పుడు మనకు టీవీ, ఒక కారు, నిమిషంకి మనం ఫోన్ చేసి చూడండి, ఏ అపార్ట్మెంట్ ముందైనా మనం చూస్తూ ఉంటే అరగంటకోసారి ఈ అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు వీడు వస్తూ ఉంటాడు. ఏమిటి వాళ్ళు డెలివరీ చేసేది? కోరికలు తీర్చడానికి వస్తువులు డెలివరీ చేస్తున్నాడు. మరి ఈ పూర్వం ఏవి అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు లేవు. ఎందుకని? అప్పుడు కోరికలు చాలా తక్కువగా ఉండేవి. వాళ్ళు ఏం చేసేవారట? ఆరాధన అనే యజ్ఞగుండంలో తగలేసేస్తూ ఉండేవారట ఈ కోరికలని. ఏదో కోరిక వచ్చి భగవంతుని పట్టుకుంటే చాలు మనకి అనుకునేవారు. తమ జీవితాలను ఆయన జీవనాన్ని పోలి ఉండేలా మలుచుకునేవారు. ఓహో, కృష్ణుడు ఎలా జీవించాడా, అయితే మనం ఎలా ఉన్నాం, జీసస్ ఎలా ఉన్నాడా, మనం ఎలా ఉన్నాం అని మలుచుకోవడానికి ప్రయత్నించేవారు. తమ చేతలను, మాటలను ఆయన మాటతో కొలిచి చూసుకునేవారు. ఆయన ఇలా మాట్లాడాడా, మనం అలా మాట్లాడాలి, అమ్మో ఆయన ఎంత ప్రేమగా ఉండేవాడా, మనం కూడా అలాగే ఉండాలి అని ఆయనతో బేరీజ్ వేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు. మరియు అవతారణ లీలలను మాటల ద్వారాను, స్వరాల ద్వారాను, శిల్పాలు చెక్కడం ద్వారాను గానం చేసేవారు. అంటే ఆయన దేహంతో లేకపోయినా కూడా ఆయన స్మరించుకుంటూ, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎలాగోలాగా ఆయన రూపం చూడడమో, ఆయన పాటలు వినడమో, ఏదో ఒకటి చేస్తూ ఆయన సన్నిధానాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఆయన లేడు అనేటువంటి పరిస్థితి రాకుండా ఆ విధంగా భగవంతుని సృజనాత్మకతకు పోలి ఉండే కళల ద్వారా భగవంతుణ్ణి సంతృష్టిపరిచేవారు. ఆయన ఎంత పర్ఫెక్టో అంత పర్ఫెక్ట్గా కళలను తయారు చేసి దాని ద్వారా ఆయన్ని సంతృప్తిపరిచేవారు. అంటే ఒక సంగీతం కానీ, ఒక చిత్రకళ కానీ, ఏదైనా సరే కవిత్వం కానీ అంత అద్భుతంగా ఆయన పర్ఫెక్షన్కి పోలి ఉండేలా చేసి సంతృప్తి పడేవారు. దెన్ మెన్ ఫర్ గాట్ దట్ బై అసోసియేషన్ విత్ సీన్స్ ఆల్ ఫిల్తీ రిమోట్. అయితే కాలక్రమంలో, అంటే ఆ తర్వాత, మానవుడు ఈ క్రింది విషయాల్ని మర్చిపోయాట. ఏమిటంటే అందులో బై అసోసియేషన్ విత్ సెయింట్స్ ద ఫేస్ బికమ్స్ బ్రైట్, బై అసోసియేషన్ విత్ సెయింట్స్ ఫ్రైడ్ ఈజ్ ఇఫేజర్, బై అసోసియేషన్ విత్ సెయింట్స్ డివైన్ నాలెడ్జ్ ఈజ్ రివీల్డ్, దట్ వన్ ఇన్స్టెంట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ సెయింట్ ఈజ్ బెటర్ దాన్ హండ్రెడ్స్ ఇయర్స్ ఆఫ్ ఫైనాన్సెస్ అండ్ ప్రేయర్స్. అతను ఏం మర్చిపోయాడట? సంతుల సహవాసం ద్వారా మలినాలన్నీ వదిలిపోతాయి అనే విషయాలు మర్చిపోయాట. సంతుల సహవాసం ద్వారా మన ముఖం ప్రకాశవంతమవుతుంది, అది కూడా మర్చిపోయాడు. సంతుల సహవాసం ద్వారా దైవీ జ్ఞానం వెల్లడి చేయబడుతుంది, ఇది మర్చిపోయాడు. ఒక సంతు సమక్షంలో గడిపిన ఒక్క క్షణం వందలాది సంవత్సరాల తపస్సు మరియు ప్రార్థనల కంటే ఎక్కువ మేలు చేస్తుంది. సో ఇవన్నీ మర్చిపోయాడు అన్నమాట. ద డార్క్ ఏజెస్ ఫర్ ది ఏజెస్ ఆఫ్ లైట్, దెన్ వెన్ డినైడ్ ద సెయింట్ ఇన్ దెమ్ అండ్ ద సెయింట్ ఇన్ దెమ్ డైడ్ అండ్ ద లైన్ ఆఫ్ ద సెయింట్స్ కేమ్ టు ఎన్ ఎండ్. ఇది యాక్చువల్గా ప్రపంచ చరిత్ర తీసుకుంటే కనుక మహమ్మద్ తర్వాత ఆ 1000 ఏళ్ళ వరకు ఈ సెయింట్స్ కనపడ్డారండి. ఆ 1000 ఏళ్ళు దాటిపోయాక చాలా చాలా తగ్గిపోయారట సెయింట్స్. అదే విషయం ఇక్కడ చెబుతూ ఉన్నాడు అనమాట. చీకటి యుగం నిజానికి వెలుగు యొక్క కాలమే. ఆ తర్వాత మానవులు మానవాళిలో భాగమైన సంతులను తిరస్కరించారు. కాలక్రమంలో మనలో నుండి ఈ సంతులు మరణించారు కూడా, అంటే లేకుండా అయిపోయారు. సంతుల పరంపర నిలిచిపోయింది. చూడండి, మహారాష్ట్రలో ఎలా ఉండేవారు, ఒకే కుటుంబంలోనే 5 గురు సద్గురువులు, 6 గురు బ్రహ్మానుభవం పొందిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళంతా సంతులుగానే ఉండేవారు అనమాట. నామదేవ్, ఇవన్నీ వరుసనే, ఏకనాథ్, ఇవి మనం చూస్తే సంతుల పరంపర, తుకారాం, వీళ్ళంతా. దేర్ వర్ నో ఛానల్స్ బై విచ్ ద ఫ్లో ఆఫ్ ట్రూత్ కుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ మెన్స్ లైవ్స్. ఇక మానవుల జీవితాల్లోనికి సత్యం ప్రవహించే కాలువలు మూసుకుపోయాయి. ఏం చేస్తారు సంతులు? అవతారుడు వచ్చి ఒక మహాసముద్రం, ప్రేమ సముద్రం మన కోసం తయారు చేసి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు ఈ సంతులు దాని నుంచి పిల్ల కాలువలు తయారు చేసి మన వాళ్ళందరికీ అందేలా చేస్తూ ఉంటారట.
ఈ సంతులు ఆగిపోవడంతో ఈ కాలువలు మూసుకుపోయాయి. ఇవి రినైజెన్స్, ప్రామిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ టూ డైమెన్షనల్ ఫామ్, విజన్ ఆఫ్ స్మోక్ స్ట్రాక్స్ బిహైండ్ ది ఐస్, ఇయర్స్ ట్విచింగ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ సింఫనీ ఆఫ్ మిషీన్స, స్పిరిట్ టుక్ వింగ్స్ టు ద టెర్రా ఫర్మా ఆఫ్ కాలనైజేషన్, టు ద సాలిడ్ కమోడిటీస్ స్వెటెడ్ అవుట్ ఆఫ్ ద లేబర్ ఎనర్జీ ఆఫ్ అదర్ పీపుల్, కాలనైజేషన్ లాస్ట్ రీచ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెరిటరీస్ ఇన్ స్పేస్ ఫ్రమ్ విచ్ టు డామినేట్ ద హోల్ ఎర్త్. ఇక పునరుజ్జీవన యుగంకి వద్దాం. ఇప్పుడు చీకటి యుగం చెప్పాడు కదండి, అంటే మనం అనుకున్నటువంటి శాస్త్ర విజ్ఞానము వెళ్లి విరిసి మానవుడిని ఆనంద డోలికలలో ముంచిన శాస్త్రం. ఇలా నొక్కితే లైట్ వెలుగుద్ది, కరెంట్ వచ్చేసింది, ఇలా నొక్కితే మిక్సీ, గ్యాస్ స్టవ్, ఇవన్నీ కారు, ఇవన్నీ కరెంటు, ఇవన్నీ వచ్చేసే మొత్తం విమానాలు, రాకెట్లు, చంద్రుడి మీదకి వెళ్ళిపోయేవి, ఇవన్నీ కనిపెట్టేశాం అనుకుంటున్నాం. ఈ యుగంలో ఏమైందట, టూ డైమెన్షనలిజం నుంచి విముక్తి కలిగిద్దు అని మనకి వాగ్దానం చేశారట అసలు వీళ్ళంతా. కానీ ఏం చేశారు వీళ్ళు మనకి? టూ డైమెన్షనలిజం అంటే అర్థం ఏంటంటే అండి, ఒక వస్తువు ఉందనుకోండి మనకి, ఏదో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి వెడల్పు పొడుగు, బాబా ఫోటోయే ఉంది అనుకున్నాం, వెడల్పు పొడుగు అంటే ఇలా నిలువుగాను అడ్డుగాను చూస్తాం. ఏదైనా సరే టూ డైమెన్షనల్, మనం త్రీ డి అంటాం చూడండి, త్రీ డి అంటే త్రీ డైమెన్షనల్, అది ముందుకు వచ్చినట్టుగా కూడా కనపడద్ది, అంటే మూడవ డైమెన్షన్ కనపడద్ది. ఆ మూడవది ఏంటి? లోతు. మామూలుగా లోతు కనపడది కదా మనం చూసేది, ఇప్పుడు ఫోటోలు అవి చూస్తే రెండే కనపడతాయి, ఈ మూడవది కనపడదు. వీళ్ళు ఏం చెప్పారట, ప్రతిదానికి కూడా లోపల విషయం మేము కనిపెట్టి చెప్పేస్తాం. ఒక చెట్టు ఉంది, చెట్టు కంటితో చూడడం కాదు, లోపల ఎన్ని కణాలు ఉన్నాయి, ఎలా పెరిగింది, ఎలా తయారవుతుంది, అవన్నీ కనిపెట్టేస్తాం మేమని చెప్పారట. అని అది ఏం చేసింది ఈ విజ్ఞాన శాస్త్రం? కళ్ళ వెనుక పొగదొంతరలు, యంత్రాలు చేసే రొదలు వినలేక చెవులు మెలితిరగడం, అంటే కళ్ళు ఏమైపోయి ఇండస్ట్రియలైజేషన్ వచ్చి కళ్ళు మూసేసుకునే ఉంటున్నారట ప్రజలు, ఈ పొగదొంతరల మధ్యన చూస్తున్నాడు వీడు. అలాగే చెవులు మెలితిరిగిపోయాట యంత్రాల రొదలు వినలేక. అంతేకాదు జీవుడు రెక్కలు విప్పాడు, అంటే ఆకాశంలోకి ఎగరడం మొదలెట్టాడు. ఈ భూగోళం మీద వలసరాజ్యాలు స్థాపించాయి. ఇతర వ్యక్తుల శ్రమశక్తిని దోచుకొని, అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారు, మొత్తం ప్రపంచాన్ని జయించేసి దోపిడీ చేసుకుని ఆ సామాన్లన్నీ పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు దగ్గరికి. కావలసిన వస్తువులను సృష్టిస్తూ మొత్తం భూమి మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి వలస రాజ్యాలను స్థాపించాడు. అక్కడ ఇంకా చమత్కారం చెప్తున్నాడు, తేనెటీగల సైన్యం వరుసలో నిలబడి సిమెంటు మరియు ఇనుముతో పనిచేస్తూ చెమటలు కక్కిస్తూ, అంటే ఈ కాలనైజేషన్లో ఏం చేశారు, అన్ని దేశాల ప్రజలను వాళ్ళు బానిసలుగా వాడుకుని వాళ్ళకి కావలసిన వస్తువులను తయారు చేయించుకున్నారు. మన భారతదేశాన్ని వాళ్ళు ఎందుకు జయించారు, ఇదిగో ఈ కారణంగానే. టూ డైమెన్షనల్ ఫామ్ అంటే రెండు కొలతలే ఉన్న రూపము, ఎత్తు వెడల్పు మాత్రమే. రినైజెన్స్, పవర్ పాపులేషన్ ఎక్స్పాన్షన్ పాసిబుల్ బై ది సైన్సెస్ లాడెడ్ బై ది ఆర్ట్స్, సైన్స్ విచ్ వన్స్ లేడ్ డౌన్ ది స్టెప్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఆర్ట్ విచ్ వన్స్ సాంగ్ గాడ్స్ లైక్నెస్ ఇన్ ది ఎర్త్, నౌ సైన్సెస్ మేకింగ్ మిషనరీ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, నౌ ఆర్ట్స్ సింగింగ్ ది వర్చ్యూస్ ఆఫ్ డిస్పోలియేషన్. అంటే ఇక్కడ వర్తమాన యుగంలో శాస్త్ర విజ్ఞానము ఎంత దుర్మార్గంగా వాడబడుతోంది, అలాగే కళ ఎంత అధర్మంగా వాడబడుతోంది అనేది చెప్తున్నాడు. పునరుజ్జీవన ఉద్యమం అనగా శాస్త్ర విజ్ఞాల ద్వారా సాధ్యమయ్యే జనాభా మరియు శక్తి యొక్క విస్తరణ. ఇది మనం చేసిన జనాభాను పెంచుకుంటా పోయాం, శక్తిని పెంచుకుంటా పోయాం. ఈ శాస్త్ర విజ్ఞానాన్ని కళలు కూడా కీర్తించాయి. ఈ కళలన్నీ పొగుడుతూనే మానవుడు ఏమేమి సాధించేశాడు, ఇవన్నీ పాటలుగా రాశారు, కీర్తనలు చేశారు ఈ కళలన్నీ. ఒకప్పుడు విజ్ఞాన శాస్త్రం స్వస్వరూప జ్ఞానాన్ని పొందడానికి ఎలా అడుగులు వేయాలో నేర్పేది, అది విజ్ఞాన శాస్త్రం అంటే బ్రహ్మ విద్య. అలాగే కళ ఒకప్పుడు భూమి మీద భగవంతుని అవతారాలను, సద్గురువులను కీర్తిస్తూ గానం చేస్తూ ఉండేది. ఇప్పుడు అవే శాస్త్రాలు దోపిడీ యంత్రాలను తయారు చేస్తూ ఉన్నాయి, దోపిడీ యొక్క సుగుణాలను కీర్తిస్తున్నాయి కూడా. ఫర్గాటన్ కన్సెప్చువల్ వెరైటీస్, ఫర్గాటన్
ఇన్స్టిట్యూషనల్ రిప్రజెంటేషన్. భావాత్మక సత్యాలను మర్చిపోయాం మనం, అంతరాత్మ ప్రేరేపిత ప్రతిరూపాలను మర్చిపోయాం మనం. అంటే లోపల స్ఫూర్తి వచ్చి అది బయటకు ప్రేరేపించబడడం, ఇవన్నీ మర్చిపోయాం మనం. ద సర్వెంట్స్ అండ్ డివటీస్ ఆఫ్ ట్రూత్ బికేమ్ ద టూల్స్ అండ్ మౌత్ పీసెస్ ఆఫ్ గన్ మ్యాన్. సత్యం యొక్క సేవకులు మరియు భక్తులు ముష్కరుల చేతిలో సాధనాలుగా మరియు వారికి ప్రతినిధులుగా అయిపోయారు. యువర్ ప్రైడ్ ఈజ్ టు ట్రేస్ యువర్ డిసెంట్ ఫ్రమ్ ఎ రాబర్ బ్యారన్, అవర్ గ్రేటెస్ట్ కింగ్ టు ట్రేస్ హీజ్ టు ఎ ఫారెస్ట్ సేజ్. గుర్తొచ్చిందండి, ఇది వివేకానందుడు అమెరికాలోని చికాగో ప్రసంగంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి స్టేట్మెంట్ అన్నమాట. అంటే భారతదేశ సంప్రదాయం యొక్క ఔన్నత్యము, పాశ్చాత్య దేశాల ఈ ఐశ్వర్యం యొక్క ఔన్నత్యం పోల్చి ఛీ అని ఒక మాటలో చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్తున్నాడు వివేకానందుడు అన్న మాటలు యథాతథంగా. మీ సంప్రదాయం ఏమిటయ్యా అంటే నేను ఒక గొప్ప దోపిడీదారుడి సంతతికి చెందినవాడిని అని చెప్పుకోవాలి నువ్వు. ఇప్పుడు అమెరికన్స్ అంటే ఎవరు? దోపిడీ వాళ్ళని. వాళ్ళు ఒరిజినల్గా ఇంగ్లాండ్ వాళ్లే. వాళ్ళు దొంగలు, సముద్రాలు దాటి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి జాతులను వాళ్ళను ఓడించి వాళ్ళ సామ్రాజ్యాన్ని వీళ్ళు చేజిక్కించుకుని అక్కడ వలస సామ్రాజ్యం స్థాపించారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఫలానా ఓడు మా తాత అని చెప్పాలి. ఆ తాత ఎవడు? దొంగ అయి ఉంటాడు వివేకానందుడు. అలాగే భారతదేశం వచ్చి ఇక్కడ వాళ్ళు ఉండేవారు. ఏమి మీ తాత ఎవడు అంటే ఫలానా వాడు. వాడు ఇంగ్లాండ్ దేశం తరఫున భారతదేశానికి వచ్చి దోపిడీ చేసిన వాడు అయి ఉండొచ్చు. నేను ఒక గొప్ప దోపిడీదారుడి సంతతికి చెందినవాడిని అని నీవు చెప్పుండు. మా సంప్రదాయం ఏంటి? అగస్త్య గోత్రం అంటాం మనం. అంటే ఒక గొప్ప రాజు సైతం నేను ఫలానా ముని యొక్క సంతతిని అనే చెప్పుకుంటాడు. అది మా గొప్పతనం అన్నాడు. అంటే మాకున్నటువంటి ఆ సంపద అంత గొప్పది. నైట్స్ ఆఫ్ ది మిడిల్ ఏజెస్ అండ్ హీరోస్ ఆఫ్ ది గ్రేట్ ఏజెస్ నౌ హైల్డ్ ఆఫీసర్స్ ద గ్రేట్ బార్డ్స్ అండ్ ద ట్రబడైర్స్ నౌ వర్స్ జింగ్లర్స్ అండ్ జర్నలిస్ట్. అలాగే రాజు ఆస్థానాల్లో పూర్వం మహాకవులు ఉండేవారు. ఆ రాజు చాలా అపురూపంగా గౌరవిస్తూ చూసుకునేవాడు వాళ్ళని కదా. వాడికి ఏం కావాలిస్తే అది, మీకు ఏం కావాలి నాకు చెప్పండి, మీరు రాయండి అనేవాడు. అలా చేస్తూ ఉండేవారు. అలాగే కవులు వాగ్గేయకారులు ఉండేవారు. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? చవకవారు మాటలు చెబుతూ డబ్బిచ్చిన వాడికి కావలసిన రచనలు చేస్తూ కావలసిన వార్తలు రాసే స్థాయికి దిగజారిపోయారు. అంతేకాని పెద్ద పెద్ద పాండిత్యం ఉన్న వాళ్ళందరినీ ఈ జర్నలిస్టులుగా తీసేసుకుంటున్నారు పేపర్లో. వాళ్ళు ఏ పార్టీ వాడికి కావాల్సిన వార్త ఆ పార్టీ వాడికి అందమైన భాషలో రాసిస్తున్నారు. సన్ వాజ్ సిట్టింగ్ ఓవర్ శ్రీ కైలాస్. ఈ పద్యంలో ద హోలీ మౌంటైన్ అనే ఒక గ్రంథం నుండి ఒక పాశ్చాత్య అన్వేషకుడు భారతదేశం వచ్చి ఇక్కడ హిమాలయాల్లో అతను దీక్ష చేశాడు, అతని అనుభవం రాశాడనమాట. ఆ గ్రంథం పేరు ద హోలీ మౌంటైన్. అతను వెస్ట్నర్ రాసినవాడు. యథాతథంగా ఈ పేరా అంతా కూడా అతని మాటలే, కొటేషన్సే. మొత్తం కోట్లో ఉంటుంది ఇదంతా కూడా, టోటల్ ఎవ్రీ లైన్. సరిగ్గా అప్పుడప్పుడే కైలాస పర్వతం మీద సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. ఐ బౌడ్ టు ద ఫోర్ డైరెక్షన్స్, స్ప్రెడ్ మై టైగర్ స్కిన్ అండ్ ఐస్, ప్లాంటెడ్ మై స్టాఫ్ అండ్ రైట్ హ్యాండ్ అండ్ క్రైడ్ విక్టరీ టు ద లార్డ్ మై మాస్టర్. ముందుగా నేనేం చేశానంటే నాలుగు దిక్కులకు తిరిగి ప్రణమిల్లాను. మంచు నేల మీద పులి చర్మాన్ని పరిచాను. నా చేతికర్రను పక్కన పెట్టి, ఓ నా ప్రభు నీకు జయమగుగాక అని గట్టిగా అరిచాను. దెన్ సాట్ ఇన్ సిద్ధాసన ఫేసింగ్ నార్త్, ఫిక్సింగ్ హిజ్ గ్లోరియస్ ఇమేజ్ బిట్వీన్ మై ఐస్. ఉత్తర దిశగా కూర్చొని సిద్ధాసనం వేసి నా ప్రభు యొక్క వైభవోపేతమైన రూపాన్ని నా బ్రుకిటి స్థానంలో నిలుపుకున్నాను నేను. క్రూయల్ విండ్స్, బిట్టర్ కోల్డ్ స్నో అప్ టు మై చెస్ట్, బట్ అన్బౌండెడ్ లవ్ డిఫీటెడ్ దీస్ ఎనిమీస్. చాలా అందంగా రాశాడు మాట. అంచేతే ఫ్రాన్సిస్కి ఇది చాలా నచ్చింది. క్రూరమైన గాలులు వీస్తున్నాయి, చలి చాలా ప్రచండంగా ఉంది, గుండెల వరకు నేను మంచులో కూరుకుపోయాను. అంటే ఆ మంచు ఇలాగ కురుస్తూ కురుస్తూ గుండెల దాకా వచ్చేసింది. కానీ
ఈ శత్రువులన్నింటినీ బంధనాలు ఎరుగిన నా ప్రేమ ఓడించేసింది, నేను జంకలేదని. అండ్ ది థర్డ్ డే ద లార్డ్ దత్తాత్రేయ ఇన్ హిస్ ఫిజికల్ ఫామ్ కేమ్ టు మీ, పిక్డ్ మీ అప్ యాజ్ ఏ చైల్డ్ అండ్ కేరెస్డ్ మీ. మూడవ రోజు నా ప్రభు అయిన దత్తాత్రేయుడు భౌతిక రూపంలో నా వద్దకు వచ్చి ఒక పసివాడిని ఎత్తుకున్నట్టుగా నన్ను తన చేతుల్లోనికి తీసుకుని ముద్దు చేశాడు. మనస్ మెర్జ్డ్ ఇంటూ అంతఃకరణ, అంతఃకరణ ఇంటూ చిత్త, చిత్త ఇంటూ బుద్ధి ఇంటూ అహంకార, ఆల్ ఇంటూ ది సచిదానంద ఆఫ్ ది సూపర్ సెల్ఫ్. చూడండి, ఒక పాశ్చాత్యుడు రాసినటువంటి విషయం అన్నమాట. ఆ విధంగా నా మనస్సు హృదయంలో విలీనమైపోయింది, నా హృదయం చిత్తములో అంటే జ్ఞాపకం అన్నాడు విలీనమైపోయింది, నా చిత్తం బుద్ధిలో విలీనమైపోయింది, నా బుద్ధి నా అహములో విలీనమైపోయింది. ఇవన్నీ కలిసి పరమాత్మ యొక్క సచ్చిదానంద స్థితిలో విలీనమైపోయాయి. చూడండి, ఒక పాశ్చాత్యుడు ఎంత అందంగా రాశాడు అంటే మనకి తెలీదు. Without the name of God, no man comes to that knowledge, which is the true knowledge. ఖచ్చితంగా ఇక్కడ చెప్పేస్తున్నాడు, ఏ మానవుడైనా సరే భగవంతుడి నామం నాలుక మీద లేకుండా నిజమైన జ్ఞానాన్ని పొందలేడు. ఎవడైనా పొందాడని చెప్తే అది అబద్ధం అని చెప్తున్నాడు ఫ్రాన్సిస్. వితౌట్ గురు నో మ్యాన్ కెన్ లేర్న్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు, ఏ మానవుడైనా సరే గురువు లేకుండా భగవంతుడి నామాన్ని నేర్చుకోలేడు. బికాజ్ గురు ఈజ్ ది ఓన్లీ గాడ్ యూ విల్ ఎవర్ సీ ఆన్ దిస్ ప్లేన్. గురు గాడ్స్ యాక్ట్ టు మ్యాన్. ఈ స్థూల భూమికలో నువ్వు ఎప్పటికైనా సరే చూడగలిగే ఒకే ఒక్క భగవంతుడు గురువే. అయితే అవతారుడు అవ్వాలి, లేకపోతే సద్గురు అవ్వాలి. భగవంతుడి రూపాలు వెళ్ళే మనం చూసేది ఈ భూమి మీద ఈ స్థూల కళ్ళతో మనం చూడగలిగింది. మానవుల కోసం భగవంతుడు చేసిన లీలయే గురువు. మనం పరవర్తి గారి ప్రార్థన చదువుతాం, ఏం చదువుతాము? ఆదియు లేనివాడు, అంతము లేనివాడు, నిరాకారుడవు కదా, నిరుపమానుడవు, వర్ణము నామము లేనివాడు, ఊహించలే. మరి ఎలా చూస్తావన్నీ? అందులో ఏ గుణం కూడా మనకు చూసే అవకాశం లేని గుణాలే అవన్నీ. అందుకని ఆయన ఏం చేశాడు, నీవు నా స్థితికి ఎలాగూ ఎదగలేవు కాబట్టి నేనే నీ స్థితికి దిగొస్తానని చెప్పి అవతార పురుషుడు వచ్చాడు భూమి మీదకి. అదే అనమాట ఇక్కడ నేను చెబుతూ ఉన్నాడు. మన కోసం ఆయన గొప్ప లీల చేశాట, తనని కిందకి దించాట ఆయన అవతారుడిగా. అలాగే సద్గురువు కూడా, ఆయన కూడా భగవంతుడి రూపమే కాబట్టి. ఓం అలాంగ్ దెర్ వర్డ్ ఐ పాస్ అ షేక్ అవుల్ ఫజల్ హూ గ్లాన్స్డ్ ఎట్ మీ అవుట్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ హిజ్ ఐ. ఐ ఓ ఆల్ మై పర్ఫెక్షన్ టు దట్ వన్ గ్లాన్స్. మరొక ఉన్నతాత్మ చెప్పిన స్టేట్మెంట్ అండి అది. అంటే ఇవన్నీ సేకరించి పెట్టాడు ఇందులో ఫ్రాన్సిస్. నది చెంత కూర్చున్న షేక్ అబ్దుల్ ఫజల్ అతని పక్కగా నేను నా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నా. నా వైపు ఒక్క క్రీగంటి చూపు ఇలా విసిరాడు అతను. ఈ నా పరిపూర్ణత, ఇప్పుడు నేను పొందిన పరిపూర్ణత అంతా ఆ ఒక్క కృపాదృష్టి యొక్క ప్రసాదమే. అంటే బ్రహ్మానుభవం ఇచ్చేసాడు అనమాట అతను అలా చూసి. వన్స్ మెన్ జర్నీ విదిన్ దెమ్జల్స్ అంటిల్ ద కేమ్ టు నో ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కుడ్ కంట్రోల్ దర్ ప్యాషన్స్. నౌ ద జర్నీడ్ అవుట్వర్డ్లీ ఇన్ కాంక్వెస్ట్ ఆఫ్ ది అర్త్. ఒకప్పుడు మానవుడు తనలో ప్రాణశక్తి యొక్క మూలాన్ని కనుగొని తన వాంఛలను నియంత్రించుకోవడం కోసం తన లోపలికి ప్రయాణం చేస్తూ ఉండేవాడు. ధ్యానం అంటే ఏంటి? అదే తపస్సు అంటే ఏంటి? లోపలికి చూసేవాడు. అంతా నా లోపల ఉంది, ఎక్కడి నుంచి చూస్తుంది ఈ శక్తి అంతా అని తన లోపల పరిశోధిస్తూ ఉండేవాడు. మరి ఇప్పుడు భూమిని జయించడానికి బాహ్య ప్రయాణాలు చేపడుతూ ఉన్నాడు. అంటే ఇంగ్లాండ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు, వాళ్ళు కాలనైజేషన్, మొత్తం ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ విస్తరించేసి అక్కడ వాళ్ళు ఆక్యుపై చేసేసారు. అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళిపోయారు, ఇటు అమెరికా వెళ్ళిపోయారు. మొత్తం రవి అస్తమించిన సామ్రాజ్యంగా ప్రపంచ పాలకులుగా అయిపోయారు వాళ్ళు. వన్స్ డగ్ ఇన్ దేర్ హార్ట్స్ టు ఫైండ్ ద గోల్డ్ ఆఫ్ సెల్ఫ్, నౌ ఇన్ ది ఎర్త్ ఫర్ మెటల్స్ టు మేక్ ఏరోప్లేన్స్ అండ్ బాంబ్స్. ఒకప్పుడు స్వస్వరూపం అనే బంగారాన్ని పొందడానికి మానవుడు తన హృదయాల లోపల తపకం జరుపుతూ ఉండేవాడట.
ఇదే వ్యాపకంలో ఉండేవాడట. కానీ ఇప్పుడు విమానాలు తయారు చేయడానికి, బాంబులు తయారు చేయడానికి భూమి తవ్వి లోహం పైకి తీస్తున్నాడు. ఇది వీడు చేపట్టే తవ్వకం. అంటే ఏ స్థితి నుంచి ఏ స్థితికి దిగజారిపోయాడు అనేది చెప్తున్నాడు. టెక్నిక్ అ ఫార్మర్ లేడ్ డౌన్ బై జ్వరదురస్త పతంజలి. ఈ స్వస్వరూపం అనే బంగారం పొందడం కోసం హృదయాలను తవ్వకం జరపడం అనే పద్ధతి ఎవరు బోధించారట? జ్వరదృష్ట పతంజలి వాళ్ళిద్దరూ బోధించారట. హీ బికేమ్ ఎనామర్డ్ ఆఫ్ ట్రావెల్, ఇంటాక్సికేటెడ్ విత్ సెన్సేషన్ ఆఫ్ మూమెంట్. మనం ప్రయాణ వ్యామోహంలో పడిపోయాం. కదలిక అనే భావ వికారం యొక్క మత్తుకు అలవాటు పడిపోయాం. ఇక్కడ మన ఆలోచన సరళి ఎలా ఉందో చెప్తున్నాడు. లెటస్ బిల్డ్ ఎన్ ఒపేరా హౌస్, లెటస్ ఆర్గనైజ్ మోర్ ఎప్రిసియేషన్ క్లాసెస్. లాస్ట్ ఇయర్ 10,000, దిస్ ఇయర్ 20,000 మస్ట్ బి అవర్ గోల్. లెటస్ బిల్డ్ ఎ బిగ్ ప్లేన్, ఎ రాకెట్ ప్లేన్ అండ్ గో టు ద మూన్. వీ మస్ట్ గో సమ్వేర్ వేర్ వీ విల్ నాట్ ఫైండ్ అవర్ గర్ల్స్. మనం ఎలాగ ఆలోచనలు, ఒక్కొక్కటి ఆలోచన చెప్తున్నాడు అనమాట. ఏంటి, అప్పుడప్పుడు కారులో ఎక్కి ఇంకొక నగరాన్ని చూసొద్దాం, పదని పోదాం, మరిన్ని ఆయిల్ బావులను కనుగొందాం. అంటే ఈ ఆయిల్ బావులను కనుగొనడం అనేది 58లో ఫ్రాన్సిస్ ఈ పుస్తకం రాసినప్పుడు దానికోసమే వాళ్ళు సామ్రాజ్య విస్తరణ చేసేవారు అనమాట. వాళ్ళకి పెట్రోల్, మహాసాగరంలో ఆయిల్ను కనుగొందాం, ఒక కొత్త ప్రదర్శనశాల మన శాలను నిర్మించేద్దాం, మరిన్ని ప్రశంసా తరగతులు. అంటే ఒక వస్తువు కనిపెట్టారనుకో, టీవీ కనిపెట్టారనుకోండి, దాన్ని మార్కెట్ చేయడానికి కొన్ని మార్కెటింగ్ క్లాసెస్ పెడతారనమాట. దీన్ని పరిచయం చేయడం ఇప్పుడు కూడా పెడుతూ ఉంటారు చూడండి మనకి. ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, దాని విలువను గ్రహించేలా అవకాశాన్ని ఇవ్వడానికి కొన్ని తరగతుల్లాగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. గత సంవత్సరం 10,000 తరగతులు నిర్వహించాం, ఈసారి 20,000 టార్గెట్ మనదే. ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మనం పెద్ద రాకెట్ని, పెద్ద విమానాన్ని నిర్మించి చంద్రుడి మీదకి పోదాం. మనం కనిపించని ఏదైనా ఒక చోటుకు వెళ్ళిపోదాం. అక్కడ మనం ఉన్నాం కూడా పాద్ది అది, అంటే మనం లేని చోటుకు వెళ్ళిపోవాలట. అది వీడి తాపత్రయం. వీఆర్ సేయింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ లండన్, లంచ్ ఇన్ కెయిరో. మనం పాత సినిమాల్లో కూడా మనం ఈ తిరగడం చూస్తూ ఉంటాం. ఉదయం ఫలహారం లండన్లో, మధ్యాహ్నం భోజనం కెయిరోలో అని గొప్పగా మనం చెబుతూ ఉన్నాం. ఆర్కిటిక్ రూట్ కట్స్ ఆఫ్ 2 అవర్స్. ఇంకా అనుకుంటూ ఉంటాయి, ఇలా ఆర్కిటిక్ మేము చేయలేము అనుకోండి, ఇంకో 2 గంటల ప్రయాణం తగ్గిపోద్ది అని చెప్పుకుంటామండి. వీ సేడ్ డీజిల్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైన్, డీజిల్ ఈజ్ ఫాస్టర్ దెన్ ట్రైన్. అలాగే అప్పుడే డీజిల్ ఇంజిన్ వచ్చిందనమాట. ఇది రాసిన టైంకి బహుశా అంతకుముందు స్టీమ్ ఇంజిన్లే ఉండేవి, అంచేత మనం ఆ ఇంధనం పేరు పెట్టి డీజిల్ అని పిల్లం మొదలెట్టాం. ఆ ఇంధనం పేరు ఎందుకంటే స్పీడ్గా వెళ్తుంది కాబట్టి. అలాగే జెట్ ఈజ్ ఫాస్టర్ దాన్ ప్లేన్, ప్లేన్ అంటే విమానం, జెట్ అంటే బాగా దూసుకుపోయేది అనమాట. అది మోర్ టైమ్ టు కన్సిడర్ ద లిలీ ఇన్ అనదర్ హార్ట్, టు వాచ్ ద లీఫ్ బడ్ అండ్ ఫ్లవర్ పుట్టింగ్ ఫోర్త్ ఆఫ్ అవర్ ఓన్. అంత వేగమే అనమాట, అంత వేగం వేగం వేగం. మరొకటి హృదయంలో దాగిన పవిత్రతను గుర్తించడానికి కొంత సమయం అయినా అవసరం లేదా? తిడుతున్నాడు ఫ్రాన్సిస్. అంటే ఒకటిలో మంచి ఉంది, పవిత్రత ఉంది, అది చూడడానికి నీకు ఖాళీ లేదా? నీవు అనే ఒక ఆకు మొగ్గ లేక పువ్వు ఎలా వికసిస్తుందో పరిశీలించడానికి కొంత సమయం అయినా కేటాయించవా? అంటే నేను అది ఎలా వికసించాలి, ఎలాగో అది ముందుకు వెళ్ళాలి, నీ గురించి నువ్వు ఆలోచించవా? ద స్కై స్క్రాపర్స్ ఆఫ్ న్యూయార్క్ ఆర్ ది కేథడ్రల్స్ ఆఫ్ అమెరికా. న్యూయార్క్ నగరంలో బాగా ఆకాశంలో పొడుచుకుపోతున్న ఆకాశ హర్మ్యాలంటాం మనం, ఆకాశ సౌధాలు, అవి చూస్తే అవన్నీ అమెరికాలో ఉన్నటువంటి చర్చిలే. ఎ కేథడ్రల్ ఈజ్ అన్ ఎస్పిరేషన్, ఎ గ్లోరీ, ఎ పీస్, ఎ సైలెన్స్ రీచింగ్ టు ద సైలెన్స్ విచ్ ఈజ్ గాడ్. పెద్ద చర్చి అంటే ఏమిటట అసలు? ఒక ప్రబలమైన ఒక ఆకాంక్ష. ఎవడో ఒక పెద్దవాడు పాపం పూర్వం అనుకుని ఇది కట్టి తీరాలని అతని జీవితం అంతా వెచ్చించి, తనకున్న ఐశ్వర్యం అంతా వెచ్చించి, శక్తియుక్తులు వెచ్చిస్తే గానీ అంత పెద్దది కట్టలేడు కదా. ఎన్నేళ్ళు కానీ కడితే కానీ కట్టలేడు. అది ఒక పెద్ద ఆకాంక్షని సూచిస్తుంది, ఒక వైభవం. అంతేగాని అంత అందం ఎటు చూస్తే మన హృదయం ఒక ప్రశాంతత దాన్ని సూచిస్తుంది. భగవంతుడే అయిన నిశ్శబ్దాన్ని ఒక నిశ్శబ్దమే చేరుతుంది. భగవంతుడు నిశ్శబ్దం, అనంతంగా నిశ్శబ్దంలోనే ఉండేవాడు భగవంతుడు.
సో ఒక నిశ్శబ్దమే ఆయన్ని చేరగలదు. ఆ టవర్ పైకి వెళ్ళిపోతే అంత నిశ్శబ్దము తాండవేస్తూ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ద వెర్టికల్ లైన్ ఫ్రమ్ ద హారిజెంటాలిటీ ఆఫ్ హ్యూమన్ లిమిటేషన్ టు ది డైమెన్షన్లెస్ పాయింట్ ఆఫ్ హ్యూమన్ అన్లిమిటెడ్నెస్ ద సుక్షుష్మ ఆఫ్ అన్ఫోల్డింగ్ ఫ్రమ్ ది మూలాధార టు ది థౌజండ్ పెటల్ లోటస్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద హెడ్. ఇక్కడ ప్రాణాయామంలోకి వెళ్ళిపోతున్నాడండి మళ్ళీ. అంటే చర్చిని ఆ ప్రాణాయామాన్ని పోలుస్తున్నాడు అనమాట. భూమికి సమాంతరంగా ఉండే ఒక మానవుని పరిమిత స్థాయి నుండి ఎట్టి కొలతలు లేని మానవ అపరిమితత్వం అని దైవీ మనస్సును చేరుకోవడానికి ఒక నిలువ గీత వంటిదట చర్చి. అందుకని నిలువుగా ఉంటాయి చర్చిలు చూడండి. హిందూ యోగ శాస్త్రంలో ప్రస్తావించబడిన సుషుమ్న అనే నాడీశక్తి మూలాధార చక్రం నుండి శిరస్సులోనికి ప్రవేశించి వికసించిన వేయురేపులు గల కలువల వంటిది మానవుని అపరిమితత్వం. అంటే ఆ ప్రాణాయామాలో ఆ లోపల ఈ కుండలని ఇవన్నీ చూపెడుతూ ఉంటాడనమాట. అది ఇలాగే నిలువుగానే ఉంటుంది అని చెప్తున్నాడు. ఎ కేథడ్రల్ ఈజ్ ఎ లైన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ స్టడీడ్ విత్ జెమ్స్ ఆఫ్ ఎడరేషన్. యూ షుడ్ గో టు న్యూయార్క్. యూ షుడ్ సీ కల్చర్ స్టాక్ పైల్. క్రైస్తవ దేవాలయం మానవుడికి భగవంతునికి మధ్య ఆరాధన అని ఒక గీత వంటిది. నువ్వు తప్పనిసరిగా న్యూయార్క్ వెళ్లాల్సిందే అంటే మనకి రికమెండ్ చేస్తున్నాడు. ఏం చూస్తావో చెప్తున్నాడు అక్కడ. యూ షుడ్ సీ ద హెర్డ్ ఆఫ్ ఫేసెస్ విచ్ డోంట్ స్మైల్. ఏమిటయ్యా నువ్వు న్యూయార్క్ లో చూస్తావు? ద క్రౌడ్ ఆఫ్ ఐస్ విచ్ డోంట్ లాఫ్, ద పూర్ చిల్డ్రన్ ఆఫ్ ద రిచ్ బీయింగ్ వీల్డ్ ఇన్ సెంట్రల్ పార్క్ బటన్ టు ది ఐ ఫ్రమ్ ద వీక్. నువ్వు తప్పనిసరిగా న్యూయార్క్ వెళ్ళావు. అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన నాగరికతను నువ్వు చూసి తీరాలి. అక్కడ చిరునవ్వు లేని ముఖాల మందలను నువ్వు చూసి తీరాలి. నవ్వు అంటూ లేని కళ్ళ గుంపులను అక్కడ నువ్వు చూడాలి. ఏ కంటూ చూసినా నవ్వు లేకుండానే ఆందోళన. అక్కడి సెంట్రల్ పార్కులో భాగ్యవంతుల పిల్లలు దయనీయంగా చక్రాల కుర్చీలలో నీరెండను కూడా చూడనేయకుండా కళ్ళ మీద ముసుగు వేయబడి తెప్పబడుతూ ఉండడాన్ని నువ్వు చూసి తీరవలసిందే అంటే వ్యంగ్యంగా అతను చమత్కారంగా చెబుతూ ఉన్నాడు. ద స్కై స్క్రాపర్స్ ఆఫ్ న్యూయార్క్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ రీచ్ టు డెత్ లవ్లీ విత్ రెక్ట్ ఇయర్స్ ఆఫ్ అన్డెడికేట్ లేబర్. న్యూయార్క్ లోని ఆకాశ సౌధాలు మరణాన్ని అందుకోవడంలో అందంగానే ఉంటాయి. అంకిత భావం లేని శ్రమ అనే రక్తపు కన్నీళ్లతో కట్టబడిన అందమైన సౌధాలు. అంటే ఇప్పుడు ఎల్లోరా ఉంది కదా, ఇవన్నీ భక్తులు చెక్కినవి, భక్తులు మలచినవి. అంతేగాని కిరాయికి కూలివాళ్లు కట్టినవి కావు. కానీ ఇవన్నీ కూలివాళ్లు కట్టినవి, అంకిత భావం లేని శ్రమ అనే రక్తపు కన్నీళ్లతో కట్టినవి ఇవన్నీ. గాడ్ ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ బ్యూటీ. సౌందర్యం యొక్క హృదయంలోనే భగవంతుడు ఉంటాడట. బ్యూటీ ఈజ్ అ డర్ట్ మౌల్డెడ్ బై ది హ్యాండ్స్ ఆఫ్ ద సన్ అండ్ వివిఫైడ్ విత్ హిస్ బ్రెత్. ఈ అందం ఎక్కడుంటుందట? సూర్యుని చేతులచే మలచబడిన, ఆయన ఊపిరిచే ప్రాణం పొయ్యబడిన మట్టిలో ఉంటుందట అందం అంతా. అంటే సూర్యుడు ప్రకాశాన్ని వెదజల్లి 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 ఈ మట్టిని ఆ అందం తీర్చిదిద్దుతాడనమాట. చిల్డ్రన్ అండ్ మస్ట్ సీక్ డర్ట్. పసివాళ్ళకి మట్టే కావాలి ఆడుకోవడానికి, మస్తులకి ఆ మట్టే కావాలి, వాళ్ళు అవే కోరుకుంటారు. అండ్ ఇన్ ఇట్ డిస్కవర్ దేర్ ఫ్రీడమ్ యాజ్ ఇన్ డస్ట్ మజ్ను ఫౌండ్ లైలా. ఎలా అయితే మజ్ను ధూళిలోనే లైలాను కనుగొన్నాడో అలాగే వారు మట్టిలోనే తమ స్వేచ్ఛను కనుగొంటారు. స్వేచ్ఛ అంటే వాళ్ళకి ఏం కావాలంటే అది. ఆ కుర్రాడు బంకమట్టి ఇంత మొద తీసి ఇచ్చేసారనుకోండి, దాంతో ఒక రౌండ్ చేసుకుంటాడు, ఓ స్క్వేర్ చేసుకుంటాడు, ఒక పొడుగ్గా పాములాగా చేస్తాడు, ఒక ఎద్దు బొమ్మ చేస్తాడు, ఒక వినాయకుడు బొమ్మ చేస్తాడు, వాడి ఇష్టం. అలాగే మస్తులు కూడా అంతే. ఇక్కడ లైలా మజ్ను కథలోకి వెళితే లైలాని మజ్ను ప్రేమించాడు. కానీ లైలాకి పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది ఆవిడ. కానీ మజ్ను మాత్రం లైలా రూపాన్ని మజ్ను సౌందర్యాన్ని తలుచుకుంటూ అలాగా తిరుగుతూ ఉండేవాడు. అతను ఒక మట్టి దెబ్బకేసి చూస్తూ ఉన్నాడు. అలా పోతూ ఎందుకే అలా పిచ్చోళ్ళగా అలా చూస్తావు, ఏంటి చూస్తున్నావు నువ్వు అని అడిగాడు ఒకడు మనబట్టువాడు.
లైలాను చూస్తూ ఉన్నాను అన్నాడు ఆ మట్టిలో. లైలాను చూడటం ఏంటి, ఆవిడ అంత అందాల సౌందర్య రాశి మట్టిలో ఎందుకుండదు అన్నాడు. నిజమే, నేను చూస్తూ ఉన్నాను అన్నాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు, నీవు ప్రియతముణ్ణి ఎక్కడైనా చూడగలవు, మట్టిలో చూడగలవు, గోడ మీద చూడగలవు, ఎక్కడైనా సరే చూడగలవు. అది నీ హృదయంలో ఉండాలి. ఎ మస్ట్ ఇన్ హిజ్ డర్ట్ ఈజ్ ఎ ఛాలెంజ్ టు గాడ్. మట్టి కొట్టుకుపోయి ఉండే ఒక మస్తు భగవంతునికి ఒక సవాల్. ఉదాహరణ, తల్లి పడుకుంటుంది, బిడ్డ బయటకు వచ్చి ఆ బురదంతా మీద పోసేసుకుని కూర్చొని ఉన్నాడు అనుకోండి, అది ఎవరికండి అది ఇబ్బంది? తల్లికి ఇబ్బంది, ఆ పసివాడికి ఏం తెలియదు, అది వీడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాడిని శుభ్రంగా తలంటి జాగ్రత్తగా ఆ చెత్త అంతా వదిలించి వాడికి మళ్ళీ వేడి ఆ కాపడం పెట్టి ఆ తల కాసి అది మళ్ళీ రొంప చేయకుండా చూసి, ఇవన్నీ ఎవరికి సవాలు? తల్లికే సవాలు. అలాగే మస్తుల గురించి కూడా బాబా ఇదే చెప్పారు. ఎందుకని, వాళ్ళు భగవంతుని మీద ప్రేమలో వాళ్ళ శరీరాన్ని పట్టించుకోవడం మానేశారు కాబట్టి భగవంతుడికి ఒక సవాలు విసురుతారు వాళ్ళు. ఎందుకని, ఆయన గురించి వీళ్ళు ఇలా అయిపోయారు కాబట్టి ఆయనదే బాధ్యత కదా మరి, అని చేత ఆయనే చూసుకుంటాడన్నారు. ఎ రోజ్ అండ్ డంగ్ ఛాలెంజింగ్ ది సన్ అండ్ ద సన్ ఎలక్ట్రిఫైస్ ఇట్స్ ఫేస్ ఇన్ ద కంటూర్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎనర్జీ మేకింగ్ అషేమ్డ్ ఆల్ క్లీన్ పీపుల్ హూ కమ్ నియర్ ఇట్. అని ఎలాంటిదో ఒక మస్తు మట్టు కొట్టుకుపోయి ఉంటే భగవంతుడికి ఎలాగ సవాలో ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్. పేడలో పడిన ఒక గులాబీ సూర్యుడిని సవాలు చేస్తుందట. గులాబీ యొక్క స్వీయ అందాన్నే సూర్యుడు వెలిగిస్తాడు కదా, ఆ వెలుగు ఆయన ప్రకాశం ద్వారా ఆ గులాబీ కనపడేలా చేస్తాడు. ఆ గులాబీ దగ్గరకు వచ్చిన శుభ్రంగా ఉండే మానవులంతా సిగ్గుపడతారట వాళ్ళు. అది పేడలో ఉన్నా కూడా దాని అందం అదే. హౌ లవ్లీ ఈజ్ డర్ట్ ఫ్రమ్ విచ్ ఎమర్జెస్ ద నైటింగేల్ ఆఫ్ ఎ చైల్డ్స్ ఐస్ డర్ట్ ఇన్ విచ్ కృష్ణ ప్లేడ్ విత్ విచ్ ద చైల్డ్ ఏకనాథ్ మేడ్ ఇమేజెస్ ఆఫ్ గాడ్ విత్ విచ్ రి శంకరాచార్య డెమోనస్ట్రేటెడ్ బిఫోర్ ది అన్బిలీవర్స్ ద వన్నెస్ ఆఫ్ గాడ్ సుప్రీమసీ ఆఫ్ అద్వైత ఓవర్ ఎథియిజం. ఏ మట్టినైతే ఒక పసివాడు తన సృజనాత్మకతకు అనుగుణంగా మలుస్తాడు, అంటే చైనాకిలే అంటాను చూడండి, బంకమట్టి అలాంటిది అన్నమాట. ఏ మట్టిలో అయితే కృష్ణుడు బాల్యంలో ఆడుకున్నాడు, మట్టి తిన్నాడు అనగానే నోరు తెరవమంటే తల్లి కదా ఆ సన్నివేశం చెప్తున్నాడు. ఏ మట్టితో అయితే బాలుడైన ఏకనాథ్ భగవంతుని ప్రతిమలు తయారు చేశాడో, ఏ మట్టిని అయితే ఉపమానంగా తీసుకొని శంకరాచార్యుడు భగవంతుడి ఏకత్వాన్ని అనగా నాస్తికత్వం కంటే అద్వైతమే గొప్పదని అవిశ్వాసుల ముందు రుజువు చేశాడో, ఆ మట్టి ఎంత అందమైనదో కదా. ఇక్కడ శంకరాచార్యుడు ఉపమానం ఏమిటంటే, బ్రాహ్మణులు చండాలులు అనేటువంటి తారతమ్యాలు వద్దు అని చెబుతూ ఒక కొమ్మరివాడు రకరకాల కొండలు తయారు చేసి పెడతాడు. ఒక చిన్న కొండ, పెద్ద కొండ, ఒక మూత, ఒక కూజ, ఇలాగ ఇవన్నీ చూపించి ఈ అన్నీ ఒకే పదార్థంతో తయారు చేయబడినవి, ఆకారాలు భిన్నం అవ్వచ్చుగాక, అది మట్టి కదా అని చెప్పాడు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. ద కర్స్ ఆఫ్ ది వెస్ట్ ఈజ్ ఇట్స్ గ్రేట్ సిటీస్. ఇక్కడ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఇక తమాయించుకోలేక డైరెక్ట్గా చెప్పిస్తున్నాడు. అసలు ఈ పశ్చిమ దేశాలకి శాపం, దరిద్రం అంతా ఎక్కడుందంటే వాళ్ళ నగరాల్లోనే ఉందంటున్నాడు. ద గ్లోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ఇట్స్ విలేజెస్. భారతదేశం యొక్క వైభవం మొత్తం దాని గ్రామాల్లోనే ఉంది. నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మన దేశ నాయకులు వీళ్ళందరూ చదవాలి ఇలాంటివి ఇవి, అంటే మన దేశం ఔన్నత్యం మనకెవరికి తెలియదు, ఈ నాయకులకు నేతలకు అసలు తెలియదు. ఇక్కడ ఫ్రాన్సిస్ చెప్తే మనకు అర్థమవుతుంది అనమాట. వెన్ 80% ఆఫ్ ఈ పీపుల్ లివ్ ఇన్ విలేజెస్ యూ కాంట్ కాంకర్ దట్ కంట్రీ. 80% మంది ప్రజలు గ్రామాల్లోనే ఉంటే ఆ గ్రామాన్ని మనం ఎప్పుడూ జయించలేము ఇంకా. ఎందుకని, వాళ్ళందరూ సిటీల్లో ఉన్నారనుకోండి, ఆ సిటీ ఒక్కదాన్ని జయించేస్తే మనం 80% జనాల్ని జయించేసినట్టే. కానీ మొత్తం దేశం అంతా వెదజల్లబడి జనం ఉంటే ఎన్ని యుద్ధాలు చేస్తావు, ఎన్ని ఊళ్ళని జయించగలవు నువ్వు? అది చెప్తున్నాడు. ది ఓన్లీ పే దేర్ ట్యాక్సెస్ టు ఎ బ్లోక్ విత్ అనదర్ నేమ్. ఆ భారతదేశం యొక్క ఔన్నత్యం చెప్తున్నాడు అనమాట.
గ్రామాల్లో నివసించే వారు తమ పన్నులను ఎవరికి కడుతున్నామనేది పట్టించుకోరు. కవిభావం ఏంటంటే, రాజులు ఒక దేశం మీదకి దండెత్తి ఆ రాజ్యాన్ని వశం చేసుకున్నా కూడా ఆ దేశంలోని గ్రామాలలో నివసించే ప్రజల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను అంత సులభంగా ఆ రాజులు జయించలేరు. వాళ్ళు గ్రామ ప్రజలు తమ దేశాన్ని ఎవడు పాలిస్తున్నాడు అనే దాన్ని పెద్దగా పట్టించుకోరు కూడా. 80% ఆఫ్ ది పీపుల్ లివ్ ఇన్ విలేజెస్ అండ్ టేక్ గాడ్స్ నేమ్ అండ్ లిజన్ టు సంకీర్తన్. యు మే బి షూర్ ఆఫ్ ది కంటిన్యూన్స్ ఆఫ్ ద లైన్ ఆఫ్ సెయింట్స్. ఎందుకు భారతదేశంలో ఎంతమంది సంతులు అని నేను అనుకుంటే నాకు ఇప్పుడు అర్థమైందని చెప్తున్నాడు ఫ్రాన్సిస్. 80% మంది గ్రామాల్లో ఉండి ఏమి అదృష్టం వాళ్ళకి. వాడు పొద్దున్న లేస్తే రామరామ అంటాడు, కృష్ణ కృష్ణ అంటాడు. వాడు పాలు పితికితే రామరామ అంటాడు. పొలానికి వెళ్ళి ఆ పశువులను తోలితే కృష్ణ 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 అంటాడు. ఇలా ధాన్యం ఇసురుతూ, గోధుమలు ఇసురుతూ భగవంతుడి పాటలు పాడుకుంటూ ఉంటారు. ఈ ఊర్పులు నూర్పులు చేస్తూ భగవంతుడి నామస్మరణ చేస్తాడు. ఏమి ఐశ్వర్యం వీళ్ళది, ఏమి అదృష్టం వీళ్ళది, అదే చెప్తున్నాడు అనమాట. అందుకే ఎంతమంది సంతులు వచ్చేస్తున్నారు ఈ దేశం నిండా. వాళ్లే ఏ పేరు చెప్పినా కబీరు, తులసీదాసు, తుకారాం, ఏమిటి ఇవన్నీ ఒకడు కనపడ్డే అక్కడ మన దేశాల్లో? ఎందుకని శిథిల్లో పడిచేస్తున్నారు మన వాళ్ళందరూ. ది పర్ఫెక్ట్ మాస్టర్స్ ఆఫ్ పిక్డ్ దట్ ప్లేస్ టు టేక్ బర్త్ ఇన్. ఈ సద్గురువులు చూడండి, వీళ్ళంతా ఇలాంటి గ్రామాలనే ఎంచుకుంటారు, ఈ గ్రామాల్లోనే పుడతారు. ఎందుకని అవన్నీ ఐశ్వర్యము, ఆధ్యాత్మిక ఐశ్వర్యంతో తాండవిస్తూ ఉన్నాయి. వెన్ ద మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హెడ్ ఇన్ టు సిటీస్ యు మే బి షూర్ దట్ నో వన్ ఎనీ లాంగర్ సింగ్స్ ఆర్ డాన్సెస్ ఆర్ సీస్ ఎనీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్ ఫైన్స్ ది ప్రెషియస్ వర్డ్ టు ఎక్స్ప్రెస్ ద టోన్ ఆఫ్ ది హార్ట్. వెన్ ద మెజారిటీ అండ్ ద రెడ్ విండ్ ఆఫ్ పెంట్ వైలెన్స్ షేక్స్ ది యాటమ్ ప్లంప్స్ ఆఫ్ ద ట్రీ. 80% మంది ప్రజలు గ్రామాలలో నివసిస్తూ భగవంతుడి నామాన్ని స్మరిస్తూ సంకీర్తనలు వింటూ జీవిస్తారు. తద్వారా సంతుల పరంపర ఖచ్చితంగా కొనసాగి తీరుతుంది. మరియు సద్గురువులు తాము జన్మించడానికి అటువంటి ప్రదేశాలనే ఎంచుకుంటారు కూడా. ప్రజలలో అధిక సంఖ్యాకులు నగరాలకు వలసపోయినప్పుడు అక్కడ ప్రజలు గతంలోలాగా పాడడానికి కానీ, నాట్యం చేయడానికి కానీ, చూడడానికి కానీ ఇక ఎంతమాత్రం సిద్ధంగా ఉండరు. లేదా తమ హృదయంలోని భావాలను వ్యక్తం చేయడానికి ఖచ్చితమైన వ్యక్తీకరణలను వాళ్ళు కనుగొనలేరు. అలా అధిక సంఖ్యాకులు నగరాలకు వలసపోయి తమ హృదయంలోని భావాలను వ్యక్తం చేయలేకపోవడం వలన వారిలో హింసాత్మక ధోరణులు ప్రజ్వరిల్లి చెట్ల నుండి పళ్లను రాలగొట్టేంత తీవ్రంగా, అంటే గాలి వీచినంత మాత్రం చేతే చెట్లకున్న పళ్ళు రాలిపోతాయట, కింద పడిపోతాయట, అంత తీవ్రమైనటువంటి హింసాత్మక ధోరణి వీడిలో ప్రజ్వరిల్లి పోతుంది. ఈరోజు ఇక్కడికి ఆపుతామండి. అవతార్ మెహేర్ బాబాకి జై.